బాసర అమ్మవారి విగ్రహం తరలింపుపై దేవాదాయ శాఖ విచారణ ప్రారంభమైంది. విచారణాధికారి దేవాదాయ శాఖ ఏడీసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని కమిటీ కాసేపు చేరుకుంది. గుట్టు చప్పుడు కాకుండా విచారణ ప్రక్రియను ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల లోపు విచారణ పూర్తి చేసే యోచనలో అధికారులు ఉన్నారు. తెల్లవారుజామున విచారణ చేయడం ఏంటనే ప్రశ్నలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాసర అమ్మవారి విగ్రహం తరలింపుపై దేవాదాయ శాఖ విచారణ ప్రారంభమైంది. విచారణాధికారి దేవాదాయ శాఖ ఏడీసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని కమిటీ కాసేపటి క్రితం బాసర చేరుకుంది. గుట్టు చప్పుడు కాకుండా విచారణ ప్రక్రియను ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల లోపు విచారణ పూర్తి చేసే యోచనలో అధికారులు ఉన్నారు. తెల్లవారుజామున విచారణ చేయడం ఏంటనే ప్రశ్నలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాసర అమ్మవారి విగ్రహ తరలింపు వివాదంపై విచారణకు సంబంధించి పూర్తి వివరాలు కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, అమ్మవారి విగ్రహ తరలింపుపై దేవాదాయ శాఖ హడావుడిగా విచారణ చేపట్టడానికి అసలు కారణాలేంటి? స్వాతి, మనం చూసుకున్నట్లయితే జూలై 28వ తారీఖు రోజున బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లా దేవరకొండలో పూజలు నిర్వహించి అక్షరాభ్యాసాలు చేసి అంటే ఆర్థికంగా కొంత లబ్ధి పొందినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి 3 పూజారుల పైన ప్రధాన పూజారితో పాటు మరో 2 డేట్ కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ అనేది వేగవంతంగా జరుగుతున్న క్రమంలో కొంతమంది అధికారుల వల్ల ఇది నీరుగారే ప్రయత్నం ఏర్పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్టీవీ వర్ష కథనాలతో దేవాదాయ శాఖ కొంత అడావిడి మాత్రం చేసిందని చెప్పచ్చు. అయితే గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేసేందుకు రెడీ అయింది. 4 గంటలకి ఎవరైతే ఆలయానికి సంబంధించి అధికారులను విచారించే ప్రయత్నంలో కమిటీ సభ్యులు ఉన్నారో, అయితే కమిటీకి సంబంధించి ఆర్బీసీ ముందుగా అయితే రీజనల్ జాయింట్ డైరెక్టర్ కృష్ణవేణికి బాధ్యతలు అప్పగించినట్టుగా దేవాదాయ శాఖ ప్రకటించింది. అయినప్పటికీ ఆమెను తప్పించి ఈ ఏడీసీ శ్రీనివాసరావును ఈ విచారణకు ఆదేశించినట్లుగా మనకు తెలుస్తుంది. తను 4 గంటలకు ఇక్కడ రావడం జరిగింది. 4 గంటలకు వచ్చి అడావుడిగా కొంత విచారణ చేసి 7 గంటల లోపు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే విచారణకు వచ్చిన అధికారి ఆ పూజారుల పైన అమ్మవారికి మాత్రం పూలదండలు వేస్తున్న క్రమంలో అడ్డుకోవడం జరిగింది. అమ్మవారికి పూలదండలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తించారు. అయితే విచారణలో భాగంగా ఆలయంలో ఉన్న వస్తువులకు తర్వాత మిగతా ఆలయ స్తంభాలు మండపాలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు స్వాతి. రైట్, సరే.